భార్య కదలి ఆవిడ ఆయనకి చెప్పాడు, నాకెప్పుడైనా కోపం వచ్చిందో, కోపం తెప్పించావో, నిన్ను శపిస్తానన్నాడు. నిద్ర బ్రహ్మానందం అనకు మారుపేరు. బ్రహ్మానందం అనుభవిస్తున్న వ్యక్తిని ఎలా బహిర్ముఖుణ్ణి చెయ్యకూడదో, ఎలా కలపకూడదో, అందుకని నిద్రపోతున్న వారిని లేపకూడదంటారు. నిద్ర బ్రహ్మానందంతో సమానమది, సుషుప్తి. మరి ఎందుకు లేపచ్చు నిద్రపోతున్నవాడిని? ఒక్క కారణానికే లేపచ్చు, వాడి కర్తవ్యం వాడికి గుర్తు చేయడానికి లేపచ్చు. తెల్లవారుతోంది, వాడు సంధ్యావందనం చేసుకోవాలి, ఆ కారణం చెప్పి లేపచ్చు. సాయంకాలం సంధ్యావందన సమయం అయింది, నిద్రపోతున్నాడు, నిద్ర లేపి సంధ్యావందనం చేసుకోండి అని చెప్పచ్చు. పిల్లాడు చదువుకోవాలి, లేచి చదువుకోవడానికి లే అనకూడదు. ప్రాతకాలం లేచి ఈశ్వరుడికి నమస్కారం చేసినా చదువుకో అనాలి. ముందు ఈశ్వర కార్యం, ఏదైనా ఈశ్వరుడితో ముడిపడాలి. ఈశ్వరుడితో ముడిపడని ఏది అభ్యున్నతికి కారకము కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎన్ని చెయ్యండి, మీ జీవితం ఈశ్వరుడితో ముడిపడకపోతే మీరు చేసినవన్నీ చివర సున్నబెట్టి హెచ్చవేసినట్టే. ఎలా అంటే, ఒక్కటే, వాడికి ఆత్మను గురించిన అవగాహన లేదు, అది ప్రమాదహేతువు, అలా చేయకూడదు ఎప్పుడును. అందుకే 1 × 2 × 3 × 4 × 5 × 6 ఎంత పెట్టి హెచ్చవేయండి, చివర సున్నుంది, ఎంత వచ్చినా సున్న వస్తుంది మళ్ళీ, ఎందుకంటే చివర సున్నతో హెచ్చవేస్తాడు. అలా భగవంతుడితో ముడిపడాలి, అందుకని భగవంతుడి పేరు చెప్పి నిద్రలేపాలి. కదలి ఆలోచించింది, నిద్రలేపకపోతే సంధ్యావందనానికి వేళ దాటిపోతాను, నిద్ర లేపితే ఎందుకు లేపామని కోపగిస్తాడేమో. అయినా ఆయన సంధ్యావందనం పాడవడం కన్నా నేను శాపానికి గురైనా పర్వాలేదు, అందుకని లేపింది. ఏమండి, సాయం సంధ్యా సమయం అవుతోంది, నిద్రలేవండి అంది. నిద్రలేస్తూనే కోపగించాడు. సహనము తగ్గితే, అందుకే ద్రవిడ దేశంలో క్షేత్రం ఉంది, దుర్వాసో మహర్షి అక్కడ తపస్సు చేశారు కోపం పోవాలని. అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తారు, కోపం పోవాలనుకున్న వాళ్ళందరూ అక్కడ దుర్వాసో మహర్షి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని ధ్యానం చేస్తే కోపం పోతుందంటారు. ఆయనకి కోపం వచ్చింది వెంటనే. కోపం, దుర్వాసో మహర్షి అంటారు, దుర్వాసో మహర్షి గారు, దుర్వాసో మహర్షి. ఆయన వెంటనే శపించాడు, నీవు చెట్టువైపోదువుగాక అని. ఆవిడంది, నేను ఏ ధర్మలోపం చేశాను, మీరు ధర్మంలో నిలబడాలని మిమ్మల్ని లేపాను, మీరు తొందరపడి శపించారు నన్నది. ఆయన అన్నాడు, నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది. నీవు భూలోకంలో చెట్టువవుతావు, ఒకసారి నువ్వు మొలిస్తే ఇక నీ విత్తనం వెయ్యక్కర్లేదు. ఒక చెట్టు పడిపోతే రెండో చెట్టు వస్తుంది, నీ పళ్ళన్నీ కూడా సాధారణంగా పరమేశ్వరుడి నివేదనకే వెళతాయండి. అందుకే కదలీ ఫలం అరటిపండు, అరటి చెట్టు ఒకటి వేస్తే ఆ చెట్టు పడిపోయేటప్పుడు పిలకొచ్చేస్తుంది కింద నుంచి. అరటిపండు అనగానే ఈశ్వరప్రసాదమే. సాధారణంగా అరటిపళ్ళు అన్నారనుకోండి, రెండు గుర్తొస్తాయి మనకి, ఒకటి గుడి, రెండు అవు. మూడు తప్పకుండా ఇంట్లో అదృష్టవశాత్తు అమ్మా నాన్న కలిగినటువంటి అదృష్టాన్ని పొందినవాడైతే మెత్తగా ఉంటుంది, నాన్నగారికి రాత్రి అరటిపండు ఇద్దామంటాడు. ఎప్పుడు పూజనీయమైన వ్యక్తులకే చేరుతుంటుంది కదలి, ఎందుకని దుర్వాసో మహర్షి శాపం. ఒక్కసారి దాటావా కోపభూమికని, అంతే, సహన భూమికని దాటిపోయావా, ఎంత ప్రమాదం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే అమ్మా అసలు సహనం కానిదేది నాకు చెప్పు అన్నాడు ఆయన. అందుకని క్షమా దానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా ధర్మం, క్షమా యశ, క్షమ యావిష్టితం జగత్. ఈ జగత్తంతా ఓర్పులోనే నిలబడిందమ్మా, ఆ ఓర్పు లేని నాడు ఈ జగత్తు లేనేలేదు. కాబట్టి అంత గొప్ప గుణం క్షమాగుణం. ఈ క్షమాగుణాన్ని ప్రకాశింపచెయ్యడమే మనుష్య జాతికి అలవాటు చెయ్యడమే ప్రతి కావ్యము యొక్క పరమోద్దేశ్యమై ఉంటుంది. మీరు చూడండి, శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభు ఉంటారు, ఆయన అడిగారా నాకేమైనా పట్టాభిషేకం చేయండి నాన్నగారు అని? ఆయన అడగలేదు. అంటే లోకంలో అంత పెద్ద కష్టం, మానసికంగా కష్టం అన్న మాటకు అర్థమేమిటి? మీరు అడగకుండా మీకేదో పెద్ద పదవి వరించేసి ఇంకా వెళ్ళి కుర్చీలో కూర్చుందామనుకుంటుండగా పదవి పోతే పీడపోయారు, నీకు ఆ పదవి ఇవ్వట్లేదంటే ఉన్న పదవి ఊడిపోయి ఘోరాతిఘోరమైన స్థితిలో మీరు తిరగాలి అని మీకు అనిపించి తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? రామాయణంలో పెద్ద మలుపు అక్కడే ఉంది, అక్కడ రాముడి శీలం బయటకు వచ్చింది. ఆయనేమీ అడగలేదు. ఓ రోజు దశరథుడు పిలిచాడు, నేను ఆ మాట ఎప్పుడూ మర్చిపోలేను, చాలా పెద్ద మాట అన్నాడు దశరథుడు.
ఓసారి పైకి ఇలా చూశాడు, తెల్లటి గొడుగుంది మహారాజు కదూ. ఒకసారి ఇలా తన శరీరం వంక చూసుకున్నాడు, ఈ సింహాసనం వంక చూశాడు. రామా, ఈ సింహాసనం మీద కూర్చుని ఉండగా నాకు కాలం తెలియలేదురా, ఈ తెల్లగొడుగు కింద నా ఒళ్ళు ముడతలు పడిపోయిందిరా, నాకు 60,000 సంవత్సరాలు వచ్చేసాయన్నాడు. అధికారము ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పాడు దశరథుడు. అందులో కాలం తెలియదు కాబట్టి తెల్లగొడుగు కింద ముసలివాణ్ణి అయిపోయాను రా, పిడకలలు వస్తున్నాయి, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, అడగలేదు వశిష్ఠుణ్ణి ముహూర్తం. చైత్ర శ్రీమాన్ ఇయమ్మాస పుణ్య పుష్పితకానన యవరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం. నీకు యవరాజ్యం ఇద్దామనుకుంటున్నాను రామా, ఇవాళ రాత్రి ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం. ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు, యజ్ఞం చేసి హోమం చేసి చెరువు వండుతారు. చెరువు అంటే హోమంలో అగ్నిహోత్రంలో వేసేది. ఆ చెరువు హోమం పూర్ణాహుతి అయిపోయాక పాత్రలో మిగులుతుంది, మిగిలేటట్టుగా వండుకోవాలి. వండుకుని ఆ యజ్ఞ శేషం ఏది ఉందో ఆ శేషాన్ని భార్యాభర్త తినాలి. తిని పూజామందిరంలో పడుకోవాలి. పూజామందిరంలో ఇద్దరూ పక్క పక్కనే పడుకోవాలి. ఏ విధమైన కామభావన మనసులో ఎందు ఉండకూడదు. భగవంతుని ఎందు మనసు పెట్టి పూజామందిరంలో నిద్రపోతారు. నిద్రపోయి మరునాటి ఉదయం లేచి తలస్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటే ముందు రోజు ఉపవాసం చేసినటువంటి తేజస్సు ప్రవేశిస్తుంది. అసలు వైదికంగా ఒక పెద్ద కార్యం చేసే ముందు దానికి కావలసిన తేజోసిద్ధి కొరకు ఆ ఉపవాసం చేస్తారు. అలా చేయాలి ఉపవాసం. కాబట్టి రాముడు అలా ఉపవాసం చేశాడు. పొద్దున్నే వచ్చాడు. దశరథ మహారాజును చూస్తే హడిలిపోయాడు. దయ్యం పట్టిన వాళ్ళే ఉన్నాడు. జుత్తంతా ఇలా అయిపోయి నేల మీదప్పటికి స్పృహ తప్పి 30 మాటలు పడిపోయాడు మహానుభావుడు. 30 అంటే యథార్థంగా 30 అని కాదు, అన్ని మాటలు పడిపోయాడు అని. శోకం శోకం రాత్రంతా ఏడిచున్నాడు. అమ్మా నాన్నగారు ఎందుకమ్మా అలా ఉన్నారు అని అడిగాడు. కైకమ్మంది, మీ తమ్ముడికి పట్టాభిషేకం చేయమని అడిగానయ్యా, రాత్రి 2 వరాలు గుర్తు చేసి అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. నేను వరాలు అడిగాను, తను నాకు వరాలు ఇచ్చాడని బెంగ పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నావేమో రామా, అందుకు బెంగ పెట్టుకోలేదు. నువ్వు నేను వర దశరథుడు నాకు ఇచ్చిన వరాన్ని నువ్వు ఒప్పుకుని అడవికి వెడతావో వెళ్ళవో అని బెంగ పెట్టుకున్నాడు. నువ్వు అడవికి వెడితే తప్ప అన్నం తిన్నని ఒట్టు పెట్టుకున్నాడు. అందుకుని తొందరగా వెళ్ళు, మీ నాన్న అన్నం తింటాడండి. రాముడు కనిపెట్టలేడు, ఆయన మనస్సు ఏమి కదలలేదు. అది నిజంగా వృద్ధుడైన రాజుని శరసాలలో పెట్టి పట్టాభిషేకం రాముడు చేసుకుంటే కాదన్నారా? వశిష్ఠాదుల్ని పిలిచి, ఏమండి ఇది న్యాయమా, పెద్ద కొడుకుని ధర్మం ఉన్నవాణ్ణి, నాకు రావలసిన రాజ్యం కైకమ్మ కొడుక్కి ఇవ్వడానికి మానాన్ని ఎవరండి, ఇక్ష్వాకు వంశ ఆచారం పెద్ద కొడుకుని నాకు రావాలా భరతుడికి వెళ్ళాలా అని అడిగితే వాళ్ళు చెప్తారు, నువ్వెవడవయ్యో, నీ కాంతి పట్టుకెళ్ళి ఆ భరతుడికి ఇవ్వడానికి, రాముడికి ఇవ్వాలి నీ తర్వాత, రాముడు ఎందు దోషం ఉందా అడగలా వశిష్ఠుడి తర్వాత, నువ్వు ఎలా ఇచ్చావని అడిగాడు, నువ్వెలా పుచ్చుకున్నావని అడిగాడు కైకమ్మని. కాబట్టి ఒప్పుకోరుగా. కానీ రాముడు ఏమన్నాడో తెలుసా? అది సహనము అన్నమాటకు అర్థం. లక్ష్మణుడు అన్నాడు రాముడి దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏమిటన్నయ్యా ఈ అర్థం లేని ఓర్పు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. 60,000 సంవత్సరాల వయస్సున్న ముదుసలికి యవ్వనంలో ఉన్న కైక కావలసి వచ్చిందా? రాత్రి వరాలు ఇస్తాడా? ఈయన తాతగారి ముల్లె రాజ్యం పట్టుకెళ్ళి ఇవ్వడానికి పిన్నమ్మ కొడుక్కి, ఈయనెవరన్నానా ఈయనెవరన్నాయా? పట్టికెళ్ళి కట్ట కట్టి కారాగారంలో పారేసి నీకు పట్టాభిషేకం చేస్తావు అను అన్నాడు. రాముడు అన్నాడు, అలాగే ఇద్దువుగానివి కానీ నాకు రాజ్యం అలాగే చేద్దువులే, పట్టాభిషేకం నేను ఒకటి అడుగుతాను చెప్పు, నిన్న రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. రాజ్యం ఇస్తానన్నవాడు నాన్నగారు. రాజ్యం ఇవ్వనరా అడవికి వెళ్ళంటే నాన్నగారు కాదు దయ్యం. అంటే నాన్నగారు చెప్పిన మాట వినడం దేనికంటే మనకి అనుకూలంగా ఉంటే ఆయన మాట వినడం, మనకి కష్టం కలిగేదైతే నాన్నగారి మాట మనకు అక్కర్లేదు. పుత్ర పితృవాక్య పరిపాలన అంటే తండ్రి సింహాసనం ఇస్తే ఎక్కడం కాదురా, తండ్రి అడవికి వెళ్ళమన్నా వెళ్ళడం పితృవాక్య పరిపాలన, అది నా ధర్మం పుత్రుడిగా. సింహాసనం మీద కూర్చోరా అంటే కూర్చుంటాను, అడవికి పోరా అంటే పోతాను, అది నా ధర్మం. అంతేకాని
నాన్నగారు సింహాసనం ఇవ్వనన్నారని ఖైదీలో పెడితే నేను కొడుకుని ఎందుకు అవుతాను? పుత్రధర్మం ఎలా నిలబడుతుంది? అయినా నేను నీ కోటి చెప్పనా, ఇప్పటికీ నాన్నగారికి ఇవ్వాలని ఉంది. మరి ఇవ్వాలని నాన్నగారికి ఉన్నా ఇవ్వకుండా ఎందుకు పోయిందంటావు? సంకల్పం నాన్నగారిది, ఇవ్వాలన్న కోరిక నాన్నగారిది, పుచ్చుకోగలిగిన సమర్థత నాది. పుచ్చుకోకుండా చేసిన వాడు ఒకడున్నాడు, వాడు కనబడడు, వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడితో యుద్ధం చేయడం కుదరదు. సహనం అంటే ఏమిటో తెలుసా? ధర్మం పాటించి తండ్రి నోటి వెంట వచ్చిన ఈశ్వర శాసనాన్ని ఆమోదించి ధర్మమునకు కట్టుబడి పితృధర్మ పుత్రధర్మాన్ని పాటించి తండ్రి మాట నిలబెట్టడమే. తండ్రి ఇచ్చిన వరం సత్యం అవ్వాలి, అడవికి వెళ్ళడమే రా అన్నాడు. అది సహనం అంటే. అందుకు నన్నాడు కైకమ్మ దగ్గరికి వెళ్ళి, నహమధ్వపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తితం అన్నాడు. అమ్మా నాకేమీ వస్తువుల మీద భ్రాంతి లేదమ్మా, నాకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు అమ్మా, నాకు ధర్మం కావాలమ్మా. నాకు ఎంత సమర్థతైనా ఉండొచ్చు, కానీ తండ్రి గారు నన్ను అడవికి వెళ్ళమన్నారు. కొడుకుగా నా ధర్మం ఏమిటి? తండ్రి చెప్పిన మాట విండం, కాబట్టి అమ్మా నేను అడవికి వెళ్తానన్నాడు. ఇది సహనము అన్న మాటకు అర్థం, ఇది ఓర్పు. అదే తండ్రి రామచంద్రమూర్తిని పిలిచి ఒక మాట అన్నాడు, ఒరే రాత్రి నేను మీ పిన్నికి వరం ఇచ్చిన మాట సత్యం, నేను కాదంటలేదు, కానీ దాని పక్కనే ఇంకొకటి కూడా ఉంది, నిన్ను చూడకుండా నేను బతకను. కాబట్టి అయోధ్యాయాం తమేవాద్య, అసలు నేనెవరినిరా ఈ అయోధ్యని మీ పిన్నికి ఇవ్వడానికి? పెద్ద కొడుకువి నీది, కానీ ఏదో నేను ఇచ్చాను, మీ పిన్నికి ఇచ్చేశాను, నా వరం అది అయిపోయిందిగా. ఇప్పుడు నువ్వు ఒక్క పని చెయ్యి, నువ్వు నన్ను యుద్ధంలో ఓడించగలవు, ఎందుకని నువ్వు యువకుడివి, నీ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి, నేను ముసిలివాణ్ణి, ఓడిపోతాను. నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేయి, పెట్టేసి నువ్వు సింహాసనం మీద కూర్చోవు. నేను మా మీ అమ్మకి ఇచ్చాను, రాజ్యం ఇచ్చాను, తీసుకున్నా, నేనేం చేయను? రాముడు నన్ను కట్టి జైల్లో పెడితే, అందుకని కారాగారంలో ఉంటాను, నా మాట చెల్లిపోతుంది. నిన్ను చూస్తూ కారాగారంలో నువ్వు పెట్టిన అన్నం తిని నువ్వు అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూసి బతికేస్తానరా, నువ్వు అడవికి వెళ్ళిపోతే చచ్చిపోతానరా, ఉండలేను, అందుకుని యుద్ధం చేసి నన్ను కారాగారంలో పెట్టేయన్నాడు. ఇప్పుడు రాముడు అది కూడా చేయొచ్చు, పితృవాక్య పరిపాలన అంటే. మరి తండ్రి చెప్పిందేగా, మరి చేశాడా? సమర్థుడేగా తండ్రిని ఓడించగలడగా? సమర్థత ఉన్నప్పటికీ ధర్మమునకు కట్టుబడి నాన్నగారు ఇచ్చిన వరము సత్యమవ్వాలి, అందుకని నేను అడవికి వెళ్ళిపోతానని చేతకాని వాడిలా వెళ్ళిపోలా, చేతనైన వాడై పరమ సంతోషంతో పరమ సంతృప్తితో మనసులో ఏ విధమైన అన్యభావన లేకుండా తండ్రి యందు కౌసల్య యందు కైకమ్మ యందు సుమిత్ర యందు అంతే భక్తితో వాళ్ళందరికీ నమస్కారాలు చేసి వీడ్కోలు తీసుకున్నాడు. కైకమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి చూడనట్టుగా కౌసల్యకి సుమిత్రకి నమస్కారం చేసి వెళ్ళిపోలేదు, కైకమ్మకి కూడా నమస్కారం చేసి ఆశీర్వచనం అడిగాడు. ఎక్కడ ఉన్నా లక్ష్మణుడు అధిక్షేపిస్తే తప్పు, కైకమ్మను అలా అనకూడదు మన అమ్మ అనేవాడు. అంటే మనసు నిష్కల్మషం, నిష్కల్మషం కాబట్టి బయటికి వచ్చాడు. అక్కడ యజ్ఞ పట్టాభిషేక సంభారాలు కనపడ్డాయి, పవిత్రమైనది కనపడితే అప్రదక్షిణంగా వెళ్ళకూడదు, ప్రదక్షిణంగా వెళ్ళాలి. అందుకని అవి తన పట్టాభిషేకానికి కాదనేటప్పటికి ఎవరికైనా చాలా బాధ వచ్చేస్తుంది, తనకి చందదన్నాడనుకోండి కాల్తో తన్నేస్తాడు. మూర్ఖుడికి గౌరవం ఏం తెలుస్తుంది? కాల్తో తంతాడు. వాడికి ఏం తెలుసు గౌరవం? వాడికి క్షమ లేదు, వాడికి సహనం ఉండదు, అందుకని పాదంతో తంతాడు ప్రతిదాన్ని. ఇంకొకడైతే కాల్తో తన్ని పెడతాడు. రాముడు ప్రదక్షిణం చేసి వెళ్ళాడు. సంభారములు పవిత్రములు, ఎవరి పట్టాభిషేకానికైనా అవి మంగళప్రదములు, వాటికి ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళిపోయాడు. అది రాముడంటే, అది సహనం అంటే. సహనము అన్న మాటలో ధర్మ వైక్లభ్యం ఉండరాదు. అందుకే మీరు చూడండి, రాముడి జీవితంలో అంతట్లోనూ మీరు పట్టుకోవలసిన పెద్ద విషయం ఒకటే ఉంటుంది, ఒక పని జరగడమా, పని ధార్మికంగా జరగడమా. పని జరగడం రాముడికి ప్రధానం కాదు. సీతమ్మ తల్లిని తెచ్చుకోవడమే రాముడికి ప్రయోజనమైతే వాలితో ఒప్పందం చేసుకుంటే చాలు, సీతమ్మ వచ్చేస్తుంది. వాలంటే హడిలిపోతాడు రావణాసురుడు, కబురు చేస్తే తీసుకొచ్చి అప్పచెప్పేస్తాడు.
తానే ధర్మమునందు లేని వాలితో ఒప్పందం చేసుకునే కన్నా ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో ఒప్పందం చేసుకుని వాలిని సంహరించి సింహాసనం మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టి వానర సైన్యంతో సేతువుని కట్టి సముద్రం దాటి లంకకెళ్ళి రావణ వధ చేసి సీతమ్మని స్వీకరించాడు. కొద్దిగా ఆలస్యమైనా కష్టమైనా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడు. ధర్మాన్ని పట్టుకోవడానికే సహనం ఉండాలి. తప్ప నేను కోరుకున్నట్టే అంతా జరిగిపోతుంది అనుకోండి, ఇంకా పెద్ద బాధ ఏముందండి? సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయనుకోండి, నేను సంధ్యావందనం చేయడం పెద్ద గొప్ప కాదు. నేను ఎప్పుడో ఎక్కడో తప్పక ఒక హోటల్లో ఉండవలసి వచ్చింది అనుకోండి, ఆ హోటల్లో ఎక్కడా నేను కూర్చోవడానికి కూడా లేదు సంధ్యావందనం చేయడానికి. కూర్చుని సంధ్యావందనానికి కూడా చేయడానికి వీలు లేకపోతే ఒక యాస్ట్రే పెట్టి ఉన్నటువంటి టేబుల్ మించి యాస్ట్రే తీసి పక్కన పెట్టి చేయి కడుక్కుని కాసిన నీళ్లు తీసి అపవిత్ర పవిత్రోవా నేను చల్లుకుని టేబుల్ మీద చల్లి అప్పుడు కూడా నేను అర్ఘ్యం ఇచ్చి ఆ అర్ఘ్యజలాలు ఆ హోటల్లో ఉన్నటువంటి ఏదైనా మొక్కలో పోసి నేను వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు నేను ధర్మాత్ముని. ప్రతికూల పరిస్థితుల యందు కూడా నేను ధర్మాన్ని పట్టుకోవాలి, అది సహనం. సహనం ఎప్పుడు కావలసి ఉంటుంది అంటే మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోతే మీకు వెంటనే ఫలితం వచ్చేస్తుంది అని మీకు అనిపించినా ధర్మ మార్గంలో కష్టపడి నేను వేచి ఉండి పొందుతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి మాత్రం అంత ఓర్పు లేకుండా శాస్త్రవిరుద్ధమైన మార్గంలో నేను ప్రయోజనాన్ని పొందను అని నేను అనుకున్నాను అనుకోండి, అది సహనం. అసలు జీవితంలో సహనం అన్నది దేనికి కావాలి అంటే ప్రధానంగా ధర్మమును విడిచిపెట్టి అధర్మం వలన ప్రయోజనాన్ని పొందడమనందు అనురక్తి ఉండరాదు. నేను ఇలా చేసేస్తే పని అయిపోతుంది, ఎందుకంటే అంత కష్టపడ్డాం, ఈ తప్పని తెలుసు, ఆ తప్పు పని చేసేస్తే అయిపోతుంది. దానికి కావాలంటే ఓ మాట అంటారు, పదువురాడు మాట పాటి ధరదెల్లు, ఒక్కడాడు మాట ఎక్కదిందు, ఒక్కడిని నేను నిల్చుంటే అవుతుందా, 10 మంది ఏ త్రోవలో వెళ్ళారో త్రోవలో పెడతాను అనుకుంటే నువ్వు సహనము లేక ధర్మం తప్పిపోయావు. నీకు ఓర్పు లేదు, నేను అలా చెయ్యను, నేను ధర్మంగానే ఉంటాను. ఏమవుతుంది వాళ్ళందరికీ వెంటనే అయితే నాకు 10 రోజుల తర్వాత అవుతుందా? పోన్లే, 10 రోజుల తర్వాతే నేను దాన్ని పొందుతాను. తప్ప నేను మాత్రం ధర్మ విరుద్ధమైనటువంటి పని చేసి వెంటనే ఫలితమును పొందడానికి అంగీకరించను అని మీరు అనుకున్నారనుకోండి, ధర్మం. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాలఘు దర్శనం వచ్చిందంటే పాలక మండలి కాదు, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కాదు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కాదు, మనమే కారణం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి జనాన్ని విడిచిపెడితే ఒక వృద్ధుడో ఒక వికలాంగుడో ముందు పెడుతూ ఉంటే మనం వాళ్ళ వెనకాల పెడతామా దర్శనానికి? తోసేసి పక్కకి పరిగెత్తికి వెళ్ళిపోతాం. నీకు కనీసం నీ ముందు పెడుతున్నవాడు ఒక వృద్ధుడు, ఆయన్ని పోని చేయి పట్టుకుని ఆయన వెనకాతలే అందరం పెడదాం, మూసేరుగా రావాలిగా అందరూ. నీకు కనీసంలో కనీసం దర్శనం చేసేటప్పుడు అలా ఒక వృద్ధుణ్ణి దాటి అందరూ వెళ్ళిపోతుంటే ఆయన వృద్ధాప్యం మీద ఆయనకి ఎంత బాధగా ఉంటుంది, ఛా పెద్దవాడిని అయిపోయాను, అందరూ వెళ్ళిపోతున్నారు, పాపం కొడుకు చేయి పట్టుకుని తీసుకెడుతున్నాడు, నాన్నగారండి నాన్నగారండి అని లాక్కెడుతుంటాడు, నా వల్ల వెనకబడిపోతున్నారని ఎంత కుమిలిపోతాడు. నా నేను వెళ్ళినా ముందు ఈశ్వరుడు నా ముఖం చూస్తాడా? నువ్వు చూడడం ప్రధానమా ఈశ్వరుడు చూడడం ప్రధానమా? నీకు వెంకటేశ్వర దర్శనంలోనే ధర్మం లేనివాడివి, సహనం లేనివాడివి, నేను దగ్గరికి ఎందుకు రానిస్తాడు? అందుకే రోజు రోజుకి గడపల వెనక్కెడుతున్నాం మనం. ధర్మం మళ్ళీ నిలబడితే మొదటి గడప దగ్గరికి అందరం పెడతాం. వెళ్ళేటట్టుగా ఈయోయా పాలక మండల వాళ్ళెవరు? ఆయన చేతి పనిముట్లు. ఆయన ఏమనుకుంటారో వాళ్ళ మనసుల్లోది ప్రచోదనం అవుతుందంటే, ఆయన సంకల్పం చేశాడా వాళ్ళందరూ ధర్మంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎందుకు దూరంగా నెడతావు? వాళ్ళు నా మొదటి గడప దగ్గరికి రావలసిందే, వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, వాళ్ళు నా దగ్గరికి రావాలని వెంకటేశ్వరుడు అనుకునేటట్టు మనం బ్రతకగలిగిన నాడు మహాలఘు దర్శనం ఉండదు. మనం అలా బ్రతకలేనన్నాళ్ళు మహాలఘు దర్శనము తప్ప మొదటి గడప దగ్గరికి మనము చేరాలి. కారణం
వెంకటేశ్వర స్వామి గడపలకి మనం ఎంత దూరం అవుతున్నామో దాన్ని బట్టి ధర్మం ఎంత లుప్తమైపోతుందో మీకు అర్థమైపోతుంది. కలియుగంలో అంతటి మహానుభావుడయ్యుండి అన్ని గడపల చివర మనుషుల్ని పెడుతున్నాడంటే ఆయన మనసు ఎంత రాయి చేసుకుని దూరంగా ఉంచుతున్నాడో. అరే కించిత్ ధర్మం లేకుండా బతుకుతున్నారా, నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ధర్మాత్ముల్లో నటిస్తారా, గోవిందా 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 అని? నాకు తెలియదురా మీ జీవితాలు. కనీసం క్యూ కాంప్లెక్స్లో సరిగ్గా రావడం కూడా చేత కాకుండా పరిగెత్తుకొచ్చేసావా? నీకు నేను దర్శనం ఇవ్వనా, చాలు ఆ బయట నుంచి. మీకు అసహ్యం వేసింది అనుకోండి, మీరేం చేస్తారు? ఆ చూశారు లేండి, చాలు వెళ్ళండి అంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఇంటికి వచ్చిన వాడు ఏదో కాలింగ్ బెల్ కొట్టాలి, లేదు తలుపు కొట్టాడు తెలియక, తలుపు కొట్టకూడదు అసలు శాస్త్రంలో, తలుపు కొట్టాడు. ఏం చేయాలి? కొట్టి ఆగాలి కాసేపు. తలుపు కొట్టి తలుపు విరిగిపోయేటట్టు కొట్టి తలుపు హ్యాండిల్ ఇలా తిప్పేసి సగం విచ్చుకునేటట్టుగా తోసేస్తున్నాడు అనుకోండి, మీరు వెంటనే వెళ్ళి ఏమంటారు తలుపు తీసి? ఏమండి నేను గుమ్మం దగ్గర కూర్చుంటాను అనుకుంటున్నారా? మీరు తలుపు కొట్టారు, నేను రావాలా? తలుపు ఉండాలా? ఏమిటంటే తోసేయడం? అంటే అబ్బాయి మిమ్మల్ని దర్శనం చేసుకుందామని వచ్చానండి. ఏమిటి దర్శనం? చూశారు చాలా, వెళ్ళండి. అంత తలుపేసేస్తారా వేరే? ఎందుకు? అదే దర్శనానికి వెళ్ళే విధానం, అదే మర్యాదతో గౌరవంగా వెళ్ళే విధానం. ఆ విధానం లేనప్పుడు నేనే తలుపేసేస్తానే, వెంకటేశ్వరుడు ఎందుకేయుడు? ఎన్నాళ్ళకి నువ్వు నేర్చుకోకపోతే వాడు వేయుడు తలుపు. ధర్మానుష్ఠానమునందు కట్టుబడి ఉండగలిగినటువంటి లక్షణమునకు సహనమని పేరు. అన్ని వేళలా నీకు పరిస్థితులు అనుకూలంగా ఉండి నడిచిపోతే నువ్వు ధర్మంగా ఉండడం గొప్ప కాదు, నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ధర్మాన్నే పట్టుకుని ఉండగలవా? అలా ఉండగలిగితే దానికి సహనమని పేరు. రామచంద్రమూర్తి ఉన్నారు, సీతమ్మ తల్లి ఉంది. సీతమ్మ తల్లి తలుచుకుంటే రావణుణ్ణి కాల్చేయలేదా? ఒక్క క్షణం ఆ తల్లే చెప్పింది, నేను కానీ ఒక్కసారి సంకల్పం చేశానా రావణ, భస్మ భస్మార్హి తేజస, బూదికుప్ప చేసేస్తాను. ఎందుకు చెయ్యనో తెలుసా? అసందేశాత్తు రామశ్చాతపశ్చానుపాలనాత్. రాముడి ఆదేశం లేదు, నా పతివ్రతా ధర్మం నాకుంది, రాముడు చంపేయి అంటే చంపుదను, నా భర్త ఆజ్ఞ లేకుండా నేను స్వతంత్రించకూడదు, నేను పతివ్రతని, అందుకు వదిలిపెట్టేశాను నేను. ఎంత ఓర్పు పట్టింది, అంత సమర్థత ఉండి కూడా యత్రోధ కలుషీకృత అన్నారు హనుమ సుందరకాండ చివరిలో. ఆవిడ కోపాగ్నికి కాలిపోవాలి వాడు. సంస్పృష్టామిహ పాణిన, ముట్టుకుని కూడా బతికాడా అన్నాడు అన్నారు ఆయన. అంటే అమ్మవారు అంత సమర్థత ఉండి కూడా ధర్మానికి కట్టుబడి ధర్మము నెరవేరాలి, నా భర్త రావాలి, నా భర్త చంపాలి, ఉండిపోయింది.